మరి జనసేన పార్టీ అధినేత మరి పవన్ కళ్యాణ్ గారికి మరి పాదాభివందనం. మరి వారికి పాదాలకి వంగి వంగి నమస్కారం చేస్తూ మరి ఎంతో కృతజ్ఞత ఉంటానని చెప్పేసి నేను ఎరిగి మనవి చేసుకున్నాను. వంచనకి గురైన పితాని బాలకృష్ణకి ఎవరో లేరని నన్ను ఒక చిన్న చూపు చూసి తీసేసిన దానికి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నన్ను ఆదరించి నన్ను అభిమానించి ఈ పార్టీలో నాకు బాధ్యతలు అప్ప చెప్పినందుకు మరొకసారి పదవిస్తున్నాను. అతి పేద కుటుంబంలో కనీసం వేసుకోవడానికి బట్టలు లేని పరిస్థితుల్లో చాలా బాధగా ఉంది, నాకు చాలా ఆనందంగా ఉంది. అలాంటి పరిస్థితుల నుంచి పితాన బాలకృష్ణ ఆవిర్భవించాడు. చిన్న ఉద్యోగం, ఒక కానిస్టేబుల్ ఉద్యోగం చేసుకుంటూ ఏదో భగవంతుడు దయవల్ల అంచెంచెలుగా ఎదుగుతుడు. ఇద్దరు ఆడబిడ్డలను కనుక్కొని పెళ్ళిళ్ళు చేసుకుని అమ్మవారి దయవల్ల అనుగ్రహంతో నాకు ఐశ్వర్యం ఎంతో కొంత భగవంతుడు 10 మందికి సాయం చేసే ఐశ్వర్యం నాకు కలిగించింది. మరి దాంతో 10 మందికి సర్వీ చేయాలి, సేవ చేయాలి అన్న ఉద్దేశంతో ఉండగా నన్ను ఒక మోసపూరితమైన నాయకుడు నన్ను తీసుకెళ్లి నా చేత ఉద్యోగాన్ని రిజైన్ చేయించి 8 సంవత్సరాలు ఉద్యోగం రిజైన్ చేయించి నీకు టికెట్ రమ్మని చెప్పి తీసుకెళ్లి నన్ను మోసం చేసి నన్ను 15 రోజుల ముందు కూడా గుండెల నిండా నువ్వే అన్న ఉన్నావని చెప్పేసి నాకు మాయమండలు చెప్పి 15 రోజుల తర్వాత చేసి నేను టికెట్ వేరే వాళ్ళకి ఇస్తానని చెప్పినప్పుడు అన్న ఇదేటన్నా 15 రోజుల ముందు నాకు చెప్పారు కదంటే నీకు నచ్చితే ఉండు లేకపోతే లేపో, అంతా మా కమ్యూనిటీ అంతా తాటి మీద ఉంది అన్న. ఇప్పుడు అంత బాగుందంటే నెత్తి మీద బొచ్చు చూపించి ఏంటిదన్న కులం కులం అన్నావు, నేను సోనియా గాంధీని లెక్కలు అని చెప్పేసి మరి అన్నాడంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దుర్మార్గుడో ఒకసారి మీరు ఆలోచించాలి. విశ్వసనీయత, మాట తప్పడం మడం తిప్పడం అనేది ఉన్ని పైకి సోయింగులు తప్ప లోపలంతా అంత దుర్మార్గము కుట్ర కుతంత్రం అనమాట. ఈ కౌగులించు కోటాలు ముందుకోవడం అంత మోసం, ఎవరు నమ్మకండి. నేను చెప్తున్నాను, పితాని బాలకృష్ణ కానివ్వండి, జనసేన అధినేత కానివ్వండి, జనసేన అధినేత గారు పవన్ కళ్యాణ్ గారు భీమవరం మీటింగ్ లో చెప్పారు, మీకు బాగా గుర్తుందా, నేను ఒక పోస్ట్ మ్యాన్, మా తాత మా నాన్నగారు ఒక కానిస్టేబుల్ అని చెప్పేసి ఆయన ఔన్నత్యాన్ని చాటుకున్నారు. ఇటు చంద్రబాబు నాయుడు గారు కాని ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడైనా పాత బ్యాక్గ్రౌండ్ లో నాకు 2.5 ఎకరాల భూమి ఉందని కానీ నేను మండలం కూనీలు ఇవన్నీ చేశానని కానీ ఎక్కడా కూడా ఎవరు చెప్పలేదు, గుర్తుపెట్టుకోండి. మరి పవన్ కళ్యాణ్ గారు విషయం వచ్చే ఆయనకి కలం తెలీదు, కపటం తెలీదు, మోసం తెలీదు, ఏమీ తెలియదు ఆయనకి. రాజకీయం కొత్త, ముక్కుసూటిగా మాట్లాడతారు, నిజాయితీగా ఉంటారు, ఆయన ఏది చెప్పారో అది చేస్తారు. అందుకనే మరి ఆయన ఇచ్చిన హామీలు కానివ్వండి ఎన్ని కూడా మరి అమ్మవారు పాదాల సంగతన పెట్టి ఆవిడ మా వాళ్ళ మా అమ్మమ్మ విజయదుర్గ అమ్మవారు మరి ఆయా శిష్యులతో మరి ఆయన ముందుకెళ్తారు. మరి నేను కూడా ఒక చిన్న కానిస్టేబుల్ని, ఒక కానిస్టేబుల్ గారు కొడుకు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వబోతున్నారు, చప్పట్లు కొట్టండి. అలాగే ఒక కానిస్టేబుల్, చిన్న కానిస్టేబుల్ ఎమ్మెల్యే ఎందుకు కాడు, ఎందుకు చేయం, ఖచ్చితంగా మేము చేసి చూపిస్తామని మీరు ఉన్నందుకు నా వెనక మీకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మరి పాదాభివందనం చేస్తాను. మీకు ఒకటే ఇప్పుడు విశ్వసనీయత అన్నదా, మరి ఏదైనా ఖచ్చితంగా మరి ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం పవన్ కళ్యాణ్ గారిది, మోసం లేని రాజకీయం, ఆయన ఏ హామీలు ఇచ్చారో ఖచ్చితంగా హామీలన్నీ కూడా మనకి అమలు చేస్తారు. మనం ఖచ్చితంగా మరి నేను ఇంకొకటి చెప్పదలుచుకున్నాను కళ్యాణ్ బాబు గారికి, నరకతో మరి మా సామాజిక వర్గమే కాకుండా కోనసీమలో వివిధ వర్గాలు ముఖ్యంగా మత్స్యకారులు ఎస్సీలు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా రేపు పవన్ కళ్యాణ్ గారి పార్టీకి
ఓటేనే సిద్ధంగా ఉన్నారని చెప్పేసి సభముఖంగా మీకు అందరికీ కూడా తెలియపరచుకున్నాను. మరి అలాగే మరి రేపు రాబోయే రోజుల్లో మరి వారిని మంచి మెజార్టీలో గెలిపించుకొని మనం ఆయన ముఖ్యమంత్రిని చేసుకుంటే మరి రేపొద్దు రాష్ట్రాన్ని అవినీతిమయం చేయకుండా మరి చక్కటి పరిపాలన మరి అవినీతికి తావు లేకుండా గోండాయాసం కబ్జాలు ఇవన్నీ లేకుండా మరి ఆయన చేస్తారని చెప్పేసి ఖచ్చితంగా మరి నమ్మవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రాజకీయాలు తెలియడానికి నీతి నియమాలతో ఖచ్చితంగా చేయాలని ఉద్దేశంతో ఏదో మార్పు తీసుకురావాలి, ఖచ్చితంగా ఈ సమాజానికి బాగు చేయాలని చెప్పేసి ఆయన వచ్చారు. అలాగే నాకు కూడా పదవి కంటే ముందు ప్రతి ఒక్కరికి కష్టం ఉన్న వాళ్ళందరికీ సాయం చేయాలని కూడా నాకు ఉంది. మీ అందరికీ తెలుసు ఈ 3 సంవత్సరాల నుంచి నేనే కార్యక్రమాలు చేశాను. అలాగే ఆయన కూడా నేను ముఖ్యమంత్రి పదవి నాకు వచ్చేస్తుంది నేను ఎక్కేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవట్లా ప్రశ్నిస్తాం, ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, అవకాశం ఇస్తే ఇవన్నీ మార్పు చేస్తాం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అలాగే భగవంతుడు అమ్మవారు మరి ఎందుకు తీసేస్తారు నాకు తెలియదు, కానీ కావాలని ఆవిడే తీసేస్తున్నట్టు ఉంది. ఒక మంచి దేవుడి దగ్గరికి చేర్చడానికి నన్ను తీసుకుంటే మరి మరి ఆయన మనస్తత్వం కానివ్వండి నా మనస్తత్వం చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. మా ఆలోచనలకి ఖచ్చితంగా ఆ దేవుడిని ఆదరించి అమ్మవారు ఆశీర్వదించి మీరందరూ నాకు అవకాశం ఇచ్చి పవన్ కళ్యాణ్ గారిని మంచి మెజార్టీతో గెలిపించి ఆయన ముఖ్యమంత్రిని చేసుకోవాల్సింది ఖచ్చితంగా మనం అందరం కూడా అది మన భూస్కంధాల మీద ఉంది. కులాలో ఒక తప్పుడు నిర్ణయం ఉంది. కోనసీమలో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇదేదో కాపుల పార్టీ అని చెప్పేసి ఒక తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు. అది కావాలని చెప్పేసి కొంతమంది అగ్రజాతులు ఎవరు అది తక్కువ మంది ఉన్న జనాలు మాత్రం దీన్ని మెచ్చిన చెట్టు బయ్యలకి కాపులకి గొడవలు పెట్టాలనే ఉద్దేశంతో వీళ్ళిద్దరూ కలిస్తే రాజకీయం మనుగడ ఉండదని చెప్పేసి కావాలని చెప్పేసి పెడుతున్నా. ఇది అభూత కల్పన మాత్రమే తప్ప ఏ విధమైన ఇది కాదు. పవన్ కళ్యాణ్ గారిని మనం కలిసినప్పుడు మా కమిటీకి సాధ్యం ఉన్నంత వరకు మీరు ప్రయత్నం అని అడగడం జరిగింది. తప్పనిసరిగా నేను మీకు మీ కమిటీ గుర్తిస్తానని అన్నారు. అలాగే నేను మత్స్యకారుల గురించి మాట్లాడాను, ఎస్సీల గురించి మాట్లాడాను, బలహీన వర్గాల్లో కూర్చాను. బడుగు బలహీన వర్గాలంటే ఒక పేదవాడు ఎస్సీ బీసీలు ఒకటే కాదు, బ్రాహ్మ దరిద్రులు ఉన్నారు, రాజుల్లో దరిద్రులు ఉన్నారు, కాపుల్లో దరిద్రులు ఉన్నారు, తిండి లేని ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి వారు చెప్పడం ఇది చాలా శుభపరిణామం. ఇది ఎప్పటి నుంచో నేను నా మనసులో ఉండేది, వారు మరి ఇది చెప్పడం చాలా అదృష్టం. అందుకనే కూడా ఇది ఏ ఒక్కరి పార్టీ కాదు, ఇది బడుగు బలహీన వర్గాల పార్టీ. ఈ బడుగు బలహీన వర్గాల పార్టీని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదవమనం చేసుకుంటూ మా సోదరులు మా మరి పవన్ కళ్యాణ్ గారికి మరి పాదవమనం చేసుకుంటూ ఈ ప్రతి ఒక్కరికి కూడా పాదవమనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై కళ్యాణ్ బాబు, జై కళ్యాణ్ బాబు, జై జనసేన, జై జనసేన, జై జై జనసేన, జై జై జనసేన.